ఇక పబ్ డ్రగ్స్ పబ్ డ్రగ్స్ హబ్ తర్వాత ఫుడింగ్ అండ్ మింక్ పబ్లో డ్రగ్స్ వినియోగం టాస్క్ ఫోర్స్ పోలీసుల మరుపు దాడిలో లభ్యం బంజారాయిల్స్లోని రాడిసన్ హోటల్లో పబ్ నిర్వహణ నూట యాభై మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ నాగబాబు కూతురు నిహారిక అంజన్ కుమార్ యాదవ్ కొడుకు సహా ప్రముఖుల పిల్లలు నోటీసులు ఇచ్చి వదిలేసిన పోలీసులు పబ్ యాజమాన్యంపై కేసులు కేసు తమ పిల్లలు బర్త్డే పార్టీకి వెళ్లారంటున్న కుటుంబ సభ్యులు పబ్లో ఉన్నవారంతా డ్రగ్స్ వినియోగించిన వారు కాదు దర్యాప్తుల గురించి దర్యాప్తులో గుర్తించి చర్యలు తీసుకుంటామంటూ డీసీపీ జోయల్ డే డేవిస్ అంటున్నా అంటున్నాడు బంజారా ఇన్స్పెక్టర్ పై సస్పెన్షన్ వేటు ఏసీపీకి ఛార్జి మేమో అంటూ ఒక వార్త మొత్తం మీద డ్రగ్స్ని మేము కంట్రోల్ చేస్తామని చెప్పేసి ఒక నెల రోజుల్లో కంట్రోల్ చేస్తామని చెప్పేసి ఒక ప్లాన్ చేసుకొని తర్వాత దీనికి సంబంధించి బాగా ప్రచారం కూడా జరిగింది అక్కడక్కడ డ్రగ్స్ పట్టేస్తూ ఉన్నాం తర్వాత గంజాయి పట్టేస్తూ ఉన్నాం హీరాయిన్ పట్టేస్తూ ఉన్నాం ఈ అంటే మాదక ద్రవ్యాల వల్ల యువత చాలా నష్టపోతూ ఉంది తర్వాత దేశ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు అంధకారంగా మారేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి పోలీసులు అంటే టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసినప్పటికీ కంట్రోల్ చేయలేకపోయారు అని చెప్పేసి ఆరోపణలు మాత్రం వినిపిస్తూ ఉన్నాయి దీనికి వెనుక ప్రభుత్వ పెద్దల యొక్క హస్తం ఉన్నట్టుగా ప్రతిపక్షాలు ఆరోపిస్తా ఉన్నాయి ఇక మామూలుగా మత్తు డ్రగ్స్ కట్టడిలో ఎక్సైజ్ పోలీస్ శాఖల శాఖలు విఫలం పబ్ల నిర్వహణలో దోస్తీ తనిఖీలకు దూరం రంగంలో టాస్క్ ఫోర్స్ రాడిసన్ బ్లూపై దాడి ఆదాయంపైనే ఎక్సైజ్ శాఖ ప్రధాన దృష్టి స్వయాన మంత్రి చెప్పినా పబ్లలో తనిఖీలు నిల్ సీఎం ఆదేశించినా జాడలేని ప్రత్యక్ష విభాగం హైకోర్టు చెప్పినా ఈడీకి వివరాలు ఇవ్వని ఎక్సైజ్ శాఖ ఇది పరిస్థితి ఇక హైదరాబాద్ బంజారాల్స్ పోలీస్ స్టేషన్లో నిహారిక నాగబాబు కూతురు నిహారిక ఉందట మా పిల్లలకు సంబంధం లేదు డ్రగ్స్ పై ప్రముఖుల స్పందన నిహారిక విషయంలో ఏ తప్పు లేదు అంటూ నాగబాబు చేసినటువంటి కామెంట్ చూసుకోవచ్చు ఏ పరీక్షకైనా సిద్ధం అంటూ రాహుల్ అన్నట్టుగా చూసుకోవచ్చు